సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మానవ జీవనానికి విద్య ఎంత అవసరమో సభ్య సమాజంలో సంస్కారవంతులను కూడా అంతే బాధ్యతతో తయారు చేయాలని సదాశివపేట మున్సిపల్ చైర్మన్ ఆభరణ పాటిల్ అన్నారు. ఆదివారం జీనియస్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేటర్ విద్యను అందించుటకు ముందుకు వచ్చిన జీనియస్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. గ్రామ ప్రాంతాలలో విద్యార్థులకు ఐఐటి జీనెట్ ఫౌండేషన్ కోర్సు చదివించడం మంచి నిర్ణయమన్నారు. జీనియస్ పాఠశాలలో అత్యంత అనుభవమైన క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులచే బోధించడం ద్వారా మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం తరపున తమ తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావలసినా అందిస్తామని పేర్కొన్నారు. పేరు తెచ్చుకున్నారు, ఎన్నో మెడల్స్ తెచ్చుకోవడం చాలా సంతోషమైన విషయం. చక్కగా పట్టుదల ఉన్న మేనేజ్మెంట్ తప్పకుండా సదాశివపేట పట్టణంలో నెంబర్ వన్ స్కూల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మరి సదాశివపేటకు వాస్తవంగా స్కూల్స్ అవసరం ఉన్నాయి. ఇక్కడ నుండి వస్తారు, ఏదో రెండు బిల్డింగ్లు పెట్టుకుంటారు, ఇది చేసుకుంటారు. మరి వీళ్ళు ఇంత చక్కటి బిల్డింగ్ నిర్మించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మా చేతుల మీద ఈరోజు ఓపెనింగ్ కావడం చాలా సంతోషమైన విషయం. మరి ఈ స్కూల్కి తప్పకుండా ప్రతి గ్రామం నుండి కానీ ఇక్కడ సదాశివపేట టౌన్లో కానీ అందరికీ చెప్పి నేను ఇక్కడ ఈ స్కూల్ను అభివృద్ధి చేయడానికి మీరు సహకరిస్తానని చెప్పి తెలియపరచడం ముగిస్తాను. థ్యాంక్ యూ అన్న. మరి నెక్స్ట్ మా కాస్పేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ అన్న చంద్రగోపాల్ అన్న గారిని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఈరోజు దినేష్ బాబు నర్సరీ టు సేవకు కొత్తగా మీ దినేష్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ మరి శివరామ్ పాటిల్ గారు, మరి నాతోటి కౌన్సిలర్ శ్రీశైలం గారు, కళ్యాణ గారు, మరి మున్సిపల్ గారు, మరి స్కూల్ టీచర్స్ స్టాఫ్, ఇక్కడికి సదాశివపేట మరి వివిధ విలేజ్ నుంచి వచ్చిన నాయకుల పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. స్కూల్ పరిసరాలు అయితే చాలా బాగున్నాయి. మరి ఎడ్యుకేషన్ కూడా మరి బాగుండాలి. బాగుంటేనే మరి దినదిన అభివృద్ధి మరి డెవలప్ అవుతుంది. కాబట్టి మనకి ఎడ్యుకేషన్తో పాటు మరి ఈ విద్యను కూడా మంచిగా మంచిగా అందియాలని చెప్పి టీచర్లకు మరి ఈ స్కూల్ స్థాపించిన మేనేజ్మెంట్ నా తరఫున శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఉంటాను. సంగమేష్ ఒక్క నిమిషం మాకు.